చెప్పన ప్రే ఉంటుంది, ఆ డ్రీమ్ ఇంకా మేమై ఉంటుంది అని ఆలోచించి ఉంటారు కదా. 1 లాక్సా, 2 లాక్సా, 5 లాక్సా, 10 లాక్సా, మన ఇమాజినేషన్ లో మనం ఒక డ్రీమ్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. సో బోత్ మీరు తీసుకోవచ్చు పాయింట్స్, చెప్పినా చెప్పకపోయినా అనమాట. మరి ఇలాంటి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తూ, అంటే బిఫోర్ కోవిడ్ డెఫినెట్ గా ఈ ఈ రోజు మనము మూర్తి గారు అలేఖ్య గురించి మాట్లాడుతున్నప్పుడు దెర్ ఇస్ అ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్. సో ఈ రోజు హానెస్ట్ గా చెప్తున్నా, ఈ రోజు ఇక్కడ ఇంతమంది వచ్చి సక్సెస్ఫుల్ గా ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే మూర్తి గారికి అలేఖ్య గారికి స్ట్రగుల్ ఏమీ లేదా బిజినెస్ లో? అంతకు ముందు ఏం స్ట్రగుల్ చేయలేదా? అన్ని అలా సింపుల్ గా ఇంతమంది పిన్స్, ఇంతమంది లీడర్స్, ఇంతమంది క్లయింట్స్ వచ్చేసారా అంటే డెఫినెట్లీ నో. వాళ్ళు కూడా బిఫోర్ కోవిడ్ స్ట్రగుల్ చేసి ఉన్నారు, బికాస్ వీ నో కాబట్టి. అండ్ ఈ రోజు చూస్తుంది ఏంటి అంటే గత 4 ఇయర్స్ ఆఫ్టర్ కోవిడ్ దగ్గర నుంచి వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ ఈ రోజు రిజల్ట్ గా మనం అందరం చూస్తున్నాం. అండ్ లాట్ ఆఫ్ బెంచ్ మార్క్స్ ని సెట్ చేయడం, లాట్ ఆఫ్ లీడర్స్. ఐ థింక్ లాస్ట్ ఇయర్ శరణ్య వచ్చినప్పుడు 10 పీపుల్ తో నాకు ఇంకా బాగా గుర్తుంది, జస్ట్ 10 మంది ఉన్నారు ఆ టీమ్ లో. షీ బికేమ్ ఏ ఫౌండర్స్ ప్లాటినం. కశరణ్య లాస్ట్ ఇయర్ ఓన్లీ యూ హ్యావ్ 10 పీపుల్ ఇన్ టీమ్, ఫౌండర్స్ ప్లాటినం అంటే కదా. యా, ఐ స్టిల్ రిమెంబర్. అంటే ప్రతిదీ కూడా బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు మూర్తి అండ్ అలేఖ్య ఇద్దరు కూడా. సో వాళ్ళ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా. అండ్ నాకు వచ్చే, నాకైనా చంద్రుకైనా ఎవరికైనా వచ్చే క్వశ్చన్ మాకు ఏంటి అంటే ఎంత టైం తీసుకోవాలండి ఒక ప్లాటినం అవడానికి, ఆర్ ఎంత టైం తీసుకోవాలి ఒక డైమండ్ కి అన్నప్పుడు, జస్ట్ ఇక్కడ చాలా మంది స్పీకర్స్ స్టార్టింగ్ డే నుంచి చూసారు మీరు పుష్పలత 2 to 3 ఇయర్స్ లో డైమండ్, సో మూర్తి గారు, సో డిఫరెంట్ పిన్ లెవెల్స్ ని చేంజ్ చేశారు లాస్ట్ 3-4 ఇయర్స్ లో. సో మరి వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎలా చేశారు అనేది మనం తెలుసుకుందాం. కానీ రెండు విషయాలు నాకు చాలా క్లియర్ గా కనిపించాయి వీళ్ళందరూ స్పీకర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు ఏంటి అంటే, ఒకటి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా విజిబుల్ గా వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, రెండోది సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుని కమ్యూనిటీస్ ని బిల్డ్ చేస్తారు. ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ ఎవరు, రిఫరెన్సెస్ ద్వారా వచ్చిన వాళ్ళే అందరూ. ఎలాగా, స్టేటస్ లో చూసి. అఫ్కోర్స్ మీరందరూ కూడా స్టేటస్ లో పెడుతున్నారు, కానీ సోషల్ మీడియాని నాకు తెలిసి మన టీం ఇక్కడ మూర్తి అండ్ అలేఖ్య గారి టీం వాడినంత సోషల్ మీడియా ఎవరు ఇంకా అంత బాగా యూటిలైజ్ చేసి ఉండరేమో. అంటే నా ఉద్దేశం మీకు చెప్పడం ఏంటంటే ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది మనందరికి ఇండివిజువల్ గా కూడా. నిన్న వన్ ఆఫ్ ద స్పీకర్ అభినేత్రి చెప్తూ ఉన్నారనమాట, చాలా టైం పాస్ విషయాలకి సోషల్ మీడియాని వాడుతున్నాం, రైట్ థింగ్స్ కి వాడట్లేదని చెప్పారనమాట. సో మనం కొంచెం స్కిల్స్ ని బిల్డ్ చేసి సోషల్ మీడియాని ఉపయోగించుకోగలిగితే మనకు కూడా చాలా రిజల్ట్స్ ఉంటాయి. మరి ఈ రోజు మన స్పీకర్, మన లీడర్ అలేఖ్య గారిని ఇన్వైట్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ వీడియో నాకు షేర్ చేశారు వాళ్ళు, అది మీ అందరితో కూడా నేను షేర్ చేస్తాను.
థింక్ ఫస్ట్ నారీ శక్తి నుంచి కూడా అలక్య గారు నారీ శక్తి ప్రోగ్రామ్ లో వస్తున్నారు. అండ్ ఎన్ని పాయింట్ ఓలు ఉంటాయో అన్నిట్లోనూ అలక్య గారు మీరు రావాలి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు. యా సో గుడ్ ఈవినింగ్ అండి. సో వీఆర్ మూర్తి అండ్ అలేఖ్య ఫ్రమ్ నెల్లూర్ అండ్ వి కోచ్డ్ అండ్ మెంటర్డ్ బై దయానంద్ అండ్ రత్న అండ్ వి కమ్స్ అండర్ నరేన్స్ అండ్ అంజలీస్ ఆర్గనైజేషన్. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నారీ శక్తి స్క్రీన్ని మేము కూడా షేర్ చేసుకోవడం అనేది. సో కమింగ్ టు మై సెల్ఫ్, సో స్మాల్ బ్యాక్గ్రౌండ్ అండి, నెల్లూరు నా పుట్టి పెరిగిందంతా నెల్లూరులోనే. సో మ్యారేజ్ అయ్యేటప్పటికి సో బీటెక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను. ప్రజెంట్ హోమ్ మేకర్గా ఉంటున్నాను, మా వారు సెంట్రల్లో వర్క్ చేస్తున్నారు. సో మా జర్నీస్ అన్నీ కూడా మా హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్తోనే స్టార్ట్ అయినాయి. బట్ స్టిల్ యాజ్ ఎ ఉమెన్గా నన్ను కానీ ఒక క్వశ్చన్ అడుగుంటే 2 ఇయర్స్ బ్యాక్ మీ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతుంటే ఖచ్చితంగా నా దగ్గర అయితే ఆన్సర్ అయితే ఉండదు. బట్ ఇప్పుడైతే నా దగ్గర ఆన్సర్ ఉంది. ఎందుకు అని అంటే, సో మ్యారేజ్కి ముందు ఖచ్చితంగా ఒక ఉమెన్కి చాలా ఫ్యాంటసీస్తో చాలా డ్రీమ్స్తో మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. బట్ రియాలిటీ తెలుసుకున్నాక ఇయర్ బై ఇయర్ అరే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను అని చాలాసార్లు, ఒక పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్, అందరూ కూడా కాదు, వాళ్ళలో నేను కూడా ఒక దాన్ని అనమాట, సో చాలాసార్లు అనిపించింది. బట్ ఈ 2 ఇయర్స్లో మా లైఫ్ మొత్తం కూడా నేను ఏదైతే అనుకుంటున్నానో దాని మొత్తం కూడా యూటర్న్ చేసేసి ద బెస్ట్ లైఫ్ అనేది నాకు ఇచ్చారు. ఈరోజు నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయగలను, ఈరోజు ద బెస్ట్ లైఫ్ అనేది నేను ఈరోజు చూస్తున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్గా అది ఎంతవరకు మన లైఫ్లో లైఫ్ స్టైల్ చేంజ్ అయితే ఎంత ఒక ఉమెన్కి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అని అంటే, ప్రజెంట్ ఉన్న హౌస్ తీసుకుంటే 4 బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్లో ఉండడం కానివ్వండి, కిడ్స్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం, ట్యాగ్ చూడకుండానే బట్టలు పర్చేస్ చేయడం కానివ్వండి, అండ్ జ్యువెలరీ ఈజ్ మై ఎమోషనల్ థింగ్ అనమాట. ఎందుకంటే ఉమెన్కి కాన్ఫిడెన్స్ ఇచ్చేది కూడా జ్యువెలరీనే. సో మాకు ఒక 12 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, సో మాకు వచ్చిన జ్యువెలరీ అంతా బ్యాంక్లో పెట్టేశాము, అది రిటర్న్ రాలేదు ఎందుకంటే కట్టలేక. సో కొన్ని ఇయర్స్ జ్యువెలరీ లేకుండానే నడిపేశాము. బట్ ఎన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేకపోయే వాళ్ళం, ఇంటికి వెళ్తే క్వశ్చన్స్ ఉండేటివి. బట్ స్టిల్ ఒక అండర్స్టాండింగ్తో ఆ పని అయితే చేసాం యాజ్ అ కపుల్గా. బట్ అదంతా కూడా రిటర్న్ ఈ 2 ఇయర్స్లో నాకు మా హస్బెండ్ నాకు రిటర్న్ ఇచ్చేసారు యాజ్ అ గిఫ్ట్గా. 26 లాక్స్ ఆఫ్ జ్యువెలరీ అనేది ఈరోజు నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నాకు ఇంకా హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే, మా వారు నాకు ఒక మాట చెప్పారు, మూర్తి నువ్వు లిస్ట్ రాసుకో నీకేం కావాలి అవన్నీ నేను కొని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పడం అనేది రియల్లీ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మా లైఫే కాకుండా ఈవెన్ మా పేరెంట్స్ లైఫ్ కానివ్వండి ఆర్ మా ఇన్లాస్లో కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా జరిగాయి. వాళ్ళకి బెస్ట్ సప్లిమెంట్స్ ఇస్తూ హెల్త్ కూడా మేము రీబ్యాక్ చేయగలుగుతున్నాము. ఇది మా లైఫ్లో చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అన్నమాట. సో ఇలా మా లైఫ్ కంప్లీట్గా ఫైనాన్షియల్గా కంప్లీట్గా ఇలా చేంజ్ అవ్వడానికి కారణం మూర్తి, తను తీసిన డెసిషనే మా లైఫ్లో ఇది కంప్లీట్ యూటర్న్ జరిగిందనమాట. సో ఇలా చేస్తున్నప్పుడు తనకు జరగాల్సిన టైంలో యాజ్ ఎ ఫ్యామిలీగా ఇప్పుడు మాది లవ్ మ్యారేజ్ అయ్యేటప్పటికీ, సో పేరెంట్స్ సపోర్ట్ కొంత లేదనమాట. ఎందుకంటే వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, బట్ మేము తీసిన డెసిషన్కి సపోర్ట్ చేయడానికి వాళ్ళైతే రెడీగా లేరనమాట ఆ టైంలో. సో 2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే నాకు నేనున్న కండిషన్లో నాకు ఒక 8 ఇయర్స్ కిడ్ ఉన్నారు అండ్ మంత్స్ బేబీ ఉన్నారు, నాకు ఒక ఎల్డర్ సపోర్ట్ కావాలి. సో అలాంటి టైంలో నాకు అంటే ఇంకో ఆప్షన్ లేదు, ఐ హ్యావ్ టు టేక్ డెసిషన్. ఎందుకంటే తను డెసిషన్ తీసేసుకున్నారు మూర్తి, నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంది అని అంటే, నేను అడల్ట్ వెయిట్లోకి రాగలిగితే ఖచ్చితంగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు అని ఒక డెసిషన్ తీసుకున్నాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను మెయింటైన్ చేస్తున్న వెయిట్ అంటే 6 మంత్స్ బేబీ నుంచి ఈరోజు నా బేబీకి 2.9 ఇయర్స్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఐడియల్ వెయిట్ని మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ సపోర్ట్గా ఇవ్వాలని ఉండగలుగుతున్నాను. సో కిడ్స్కి చాలా దగ్గరగా నీడ్ అంటే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీకి ఒక రైట్ ఎన్వైరాన్మెంట్ నేను ఇవ్వగలుగుతున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మా కపుల్కి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఇద్దరికి కూడా జరుగుతుంది. సో దానివల్ల ఏంటి అని అంటే, మమ్మల్ని చూసిన మా పేరెంట్స్ కానివ్వండి, ఇన్లాస్కి కూడా, వాళ్ళకి కూడా మా మీద ఒక రెస్పెక్ట్ అనమాట. అరే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదో చేస్తున్నారు, మనం ఎంతవరకు కొంతవరకన్నా సపోర్ట్ చేద్దాము అని ఎక్కడొకరు ఈ మధ్య కొంత సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారనమాట. రియల్లీ ఇదంతా కూడా మాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, మమ్మల్ని చూసి మా పేరెంట్స్ మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానివ్వండి. సో ఇదంతా కూడా ఇది కేవలం నా ఒక డెసిషన్ తీసుకున్నది అంటే కాదు, ఈ నైన్ డేస్లో మనం చూసుకుంటే ఎంతమంది ఉమెన్ ఇట్లా స్టేజెస్ మీద మాట్లాడుతూ లైఫ్లో ఎంత సపోర్ట్ చేస్తున్నాం ఒక ఫ్యామిలీకి అని చాలామంది చెప్తున్న ఉమెన్ ఉన్నారు. సో ఈ మీటింగ్స్ని కంటిన్యూస్గా మేము అటెండ్ అవ్వడం వల్ల మేము చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నోట్స్తో ఈరోజు నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలుగుతున్నాను.
సో ఖచ్చితంగా నా లైఫ్లో ఓన్లీ సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా తీసుకుంటేనే సరిపోతుంది. అంటే నేను కూడా నా ఫ్యామిలీకి కొంత సపోర్ట్ ఇవ్వడం కోసం వర్క్ కూడా నేను స్టార్ట్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే నా లైఫ్లో రికగ్నిషన్ అనేది నాకు చాలా నచ్చింది అనమాట ఈ ప్లాట్ఫామ్స్ మీద. సో ఖచ్చితంగా అండి, ఒక జాబ్లో ఒకవేళ మనము ఏదైనా ఒక పర్సన్ ఏదైనా అచీవ్ చేశారు అని అంటే ఖచ్చితంగా ఒక మెన్కి ఆ అక్కడ ఆ జాబ్లో ఏదన్నా రికగ్నిషన్ ఉంటుంది. బట్ ఇంటికి వచ్చాక వైఫ్ వచ్చి రికగ్నైజ్ చేయదు, అరే చాలా బాగా చేసాం, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రాగా వర్క్ చేయి జాబ్లో, సో నేను ఫ్యామిలీని చూసుకుంటాను ఏ ఉమెన్ అన్నారు. అట్లానే హౌస్ వైఫ్గా ఉన్న ఉమెన్ ఒక 10 అవర్స్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు హస్బెండ్ వచ్చి చాలా బాగా చేశాను అప్రిషియేట్ చేయరు. సో ఎందుకు అని అంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటాము. బట్ ఈ ఆర్గనైజేషన్లో నేను నాకు బాగా నచ్చింది ఏంటంటే, అసలు కపుల్గా మేము చేసిన వర్క్కి ఆమ్వే ప్లాట్ఫామ్ మీద వచ్చే రికగ్నిషన్ అది రియల్లీ అది చెప్పలేనంత విషయం. ఎందుకంటే ఇది నేను బాగా ఎక్స్పీరియన్స్ అయిన విషయం వచ్చేందంటే, లాస్ట్ ఇయర్ గోవా ట్రిప్లో మా డైమండ్ సెలబ్రేషన్ అది రికగ్నైజ్ అవ్వడం అనమాట. మా మ్యారేజ్కి 50 మందే వచ్చారు. సో ఆ టైంలో మ్యారేజ్ అయితే చాలు అనే ఆ థాట్లో ఉన్న పర్సన్స్ అనమాట. బట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే మ్యారేజ్కి వెళ్తుంటే ఏమనిపిస్తుంది, అరే మా మ్యారేజ్ కూడా ఇలా బాగా జరిగితే బాగుందని చాలాసార్లు అనుకున్నాను. బట్ అదంతా కూడా ఆమ్వే వాళ్ళు మాకు ఆమ్వే కార్పొరేషన్ ఇచ్చిన రికగ్నిషన్ అనేది ఆ సెలబ్రేషన్లో నాకు నిజంగా చాలా తృప్తినిచ్చేసింది. ఒక రిసెప్షన్ లాగే చేసేసారు. నా లైఫ్లో ఇంకా నేను అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత అద్భుతమైన రికగ్నిషన్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. కమింగ్ నవంబర్లో కూడా ఈడీసీ రికగ్నిషన్ ఉండబోతుంది. సో ఇదంతా కూడా మేము వెయిటింగ్లో ఉన్నాము. యాజ్ ఎ కపుల్గా మా ఇద్దరికి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ కాకుండా ఈవెన్ ఆమ్వే ప్లాట్ఫామ్లో మా లైఫ్లో యాక్చువల్గా మూర్తి ఈ ఆపర్చునిటీలోకి వచ్చినప్పుడు మాకు మ్యారేజ్ అయిన వితిన్ మంత్స్లోనే తను చాలా సీరియస్గా డెసిషన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేశారు. బట్ నాకు కొన్ని ఫ్యాంటసీస్తో వచ్చిన పర్సన్ కాబట్టి, అరే నా లైఫ్ని మిస్ అయిపోతున్నాను, నేను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ట్రిప్స్ లేవు, టూర్స్ లేవు, ఎంతసేపు ఈ ఆపర్చునిటీలోనే ఉన్నారు ఏంటి అని చాలాసార్లు అనుకునేదాన్ని. బట్ ఈ 2 ఇయర్స్లో ఏదైతే నాకు నేనేదైతే 12 ఇయర్స్లో ఏదైతే నేను సఫర్ అవుతూ వచ్చాను కొన్ని విషయాలని, రియల్లీ ఇది గాడ్స్ బ్లెస్సింగ్ అనొచ్చు. చాలా బ్యూటిఫుల్ ట్రిప్స్ అనేది ఆమ్వే ప్లాట్ఫామ్ నుంచి మాకు నెక్స్ట్ ఇయర్ మాకంతా కూడా రాబోతుంది. సో డోర్ స్టెప్స్ ఓపెన్ చేశారు ఫారిన్ ట్రిప్స్కి. రియల్లీ చాలా హ్యాపీ థింగ్ అనమాట. యాజ్ అ కపుల్గా మేము ఎంజాయ్ చేయబోతున్నాము. రియల్లీ బుడాపెస్ట్ కానివ్వండి, వియన్నా, ఫుకెట్ కానివ్వండి, ఆర్ బ్యాంకాక్ అండ్ ఆమ్స్టర్డామ్, ఇవన్నీ కూడా కమింగ్ ఇయర్లో ఆర్ నెక్స్ట్ ఇయర్లో మాకు రాబోతున్న ట్రిప్స్ జర్నీ అనమాట. రియల్లీ ఐఎమ్ ఎక్సైటింగ్గా ఉంది నాకు ఇవన్నీ కూడా జర్నీ చేయాలి అని. నేను ఏదైతే స్టార్టింగ్ డేస్లో మిస్ అయిన లైఫ్ అంతా కూడా మళ్ళీ రీబ్యాక్ రాబోతుంది. సో రియల్లీ ఇదంతా కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. సో ఇవి ఒక్కటే కాకుండా ఈవెన్ మా కిడ్స్ కానీ ఇవందరు కూడా మేము చేస్తున్న మా ఫైనాన్షియల్గా చేంజ్ చేస్తున్న విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి చూడడం అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. అంటే నా పెద్ద కిడ్కి 10 ఇయర్స్ అనమాట పాప హాస్య, తనకి తెలుసు మేము ఎక్కడి నుంచి మా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది, ఈరోజు ఎలా ఉన్నాం అనేది షీ నోస్. మా సెకండ్ కిడ్ వేదాంతకైతే తెలీదు, అసలుకి తను పుట్టడంతోనే బెస్ట్ లైఫ్ స్టైల్లో పుట్టాడు అనమాట, తనకి అసలుకి ఏ మాత్రం కూడా తెలీదు. బట్ పెద్ద పాపకి అయితే తెలుసు. రియల్లీ వాళ్ళ ఫ్యూచర్లో చాలా బెస్ట్గా ఉండబోతుంది అనేది నాకైతే కనిపిస్తుంది. సో బట్ ఇంత బెస్ట్ లైఫ్ మా ఒక్కరి లైఫ్లోనే రాలేదు. ఇప్పుడు సిరీస్ ఆఫ్ మనము చూసుకుంటే స్పీకర్స్లో కూడా ఈ ఉమెన్ అందరూ కూడా ఇన్స్పైర్ చేసిన ఉమెనే. అర్చనని తీసుకుంటే షీఈ్ ఎ డాక్టర్, ఒక బిజీ ప్రొఫెషనల్లో ఉండి తను తను ఎంత ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ, ఇన్లాస్ని మేనేజ్ చేసుకుంటూ, తన ప్రొఫెషన్ని మేనేజ్ చేసుకుంటూ పీపుల్ని సర్వ్ చేస్తూ ఉన్నారు. రియల్గా బిజీ అనే ఒక వర్డ్కి చెప్పడానికి ఇంకా మనకు ఆప్షన్ లేకుండా చేసేసారు డాక్టర్ అర్చన. రియల్లీ తను చాలా ఇన్స్పైరింగ్ ఉంది తన జర్నీ. కానీ దుర్గా భవానీని తీసుకున్నా కూడా జనరల్గా చాలామంది ఉమెన్ ఆర్ మెన్ ఎవరికైనా కూడా కొంత లైఫ్లో కొంత ట్రెడిషనల్ థింకింగ్తో ఉండిపోతాం. అంటే జాబ్ అంటే ఇలానే ఉండాలి, ఇన్కమ్ అంటే ఈ సోర్స్ నుంచే రావాలి, ఫ్యామిలీ అంటే ఇలానే మూవ్ అవ్వాలి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తే మనం తీసుకోకూడదు అని కొంత ఒక మైండ్ సెట్తో వెళ్ళిపోతున్న టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తనని తను చేంజ్ చేసుకొని ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం ఇస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. రియల్లీ తను కూడా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అనిపిస్తుంది. అండ్ హైమ చాలా చిన్న కిడ్స్ని పెట్టుకొని ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం, వాళ్ళ ఫౌండర్స్ ప్లాటినం అనే పిన్లో వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా కొచ్చి ట్రిప్కి క్వాలిఫై అయిన పర్సన్సే అనమాట. సో ట్రెడిషనల్ బిజినెస్లో నా హస్బెండ్ కూడా తను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఈరోజు ఫ్యామిలీకి ఒక బిగ్ బ్యాక్గ్రౌండ్గా ఉన్నారు. రియల్లీ కిడ్స్ అని ఒక రీజన్ పెట్టుకొని చాలామంది చేయలేకపోతుంటారు ఆపర్చునిటీస్. బట్ తను అదే రీజన్ పెట్టుకొని
ఫ్యామిలీకి సపోర్ట్ చేసే విధానం అనేది రియల్లీ సో నెక్స్ట్ లెవెల్గా ఉందన్నమాట. అండ్ దెన్ మనం హిమజాన్ తీసుకున్నా కూడా ఒక బ్యాంకర్గా ఉండి సో ఇన్కమ్ పరంగా తీసుకున్నా హెల్త్ పరంగా తీసుకున్నా అన్ని విషయాల్లో అన్నిటికీ దూరంగా ఉన్న పర్సన్ జాబ్లోనే 24/7 వర్క్ చేయాల్సిన పర్సన్ ఈరోజు అదే గోల్గా పెట్టుకొని సో 10 మంత్స్లో రూబీని రీచ్ అవ్వడము ఈరోజు తను అనుకున్న లైఫ్లోకి తను వచ్చేసింది. రియల్లీ టైట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా మనం ఎంత బాగా మన ఒక టార్గెట్ పెట్టుకొని మనమంతరికి మనం బయటికి రావచ్చు అని షీ ఆస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ చెప్పాలంటే. అండ్ దెన్ విశాల, అండ్ విశాల గురించి కూడా మనం విన్నాము, బైక్ గిఫ్ట్గా ఇచ్చింది హస్బెండ్కి. రియల్లీ ఎంత రియల్లీ నేను కూడా చాలాసార్లు నాకు గిఫ్ట్ వస్తే బాగునని ఎన్నోసార్లు ఉమెన్ అనుకుంటాం, బట్ ఉమెన్ హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వడం ఇస్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఈవెన్ వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటే కూడా 30,000కి వాళ్ళు ఎర్న్ అంటే జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్గా. ఈరోజు వాళ్ళు లాస్ట్ ఇయర్ 60 లాక్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎర్న్ చేశారు. సో రియల్లీ ఒక ఉమెన్ తను తీసుకున్న డెసిషన్ తన స్మాల్ కిడ్నీ పెట్టుకొని వర్క్ చేయడమే కాకుండా తన హస్బెండ్ కూడా ఈ ఆపర్చునిటీలోకి ఇద్దరు యాజ్ అ కపుల్గా ఈరోజు వర్క్ చేయడం అనేది రియల్లీ ఉమెన్కి తను చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అండ్ దెన్ సుధాకన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 18 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, అంటే 18 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా మంచి క్యాడర్లో ఉంటారు, మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న పర్సన్ అనమాట. బట్ స్టిల్ తనకి కిడ్స్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, లైఫ్ మిస్ అయిపోతున్నాను అనే విషయం ఏదైతే తను అనుకుంటున్నిందో దాంట్లో నుంచి బయటకు రావడం కోసం ఒక ఆపర్చునిటీ తీసుకొని వర్క్ చేయడము, దాంట్లో నుంచి బయటకు వచ్చేయడము, అట్ ద సేమ్ టైం ఈరోజు కపుల్గా కూడా వాళ్ళు ఫుల్ టైం పేరెంట్స్గా ఉంటున్నారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే కిడ్స్ కోసం, కిడ్స్ టైం కోసం, అంటే ఇన్కమ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ దెమ్, బట్ కిడ్స్ టైం కోసం ఈ ఆపర్చునిటీ బిల్డ్ చేశారు. రియల్లీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అండ్ దెన్ షగుఫ్తా, అండ్ లెక్చరర్గా వర్క్ చేస్తున్న టైంలో సెకండ్ బేబీకి డెలివరీ కోసము తన జాబ్లో నుంచి బయట వచ్చేసి తన లైఫ్ ఏదైతే మిస్ అయిపోతుంది అనుకునిందో, సో బేబీకి ఒక 8 మంత్స్ వచ్చినప్పుడు నాతో ఒకసారి డిస్కస్ చేసింది ఎలా వర్క్ చేయాలి అని. అంటే యాజ్ అ కపుల్, యాజ్ ఏ కిడ్స్ని పెట్టుకుని మనం మేనేజ్ చేయొచ్చు అని ఒక 5 to 1 hour మాట్లాడుంటాను అంతే. ఈ 1 hour తను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ ఇన్కమ్ కంటే కూడా 10 times to 20 times వాళ్ళు ఈరోజు ఎర్న్ చేస్తున్నారన్నమాట. రియల్లీ చాలా ఇన్స్పైరింగ్ ఉమెన్. అండ్ శరణ్య, చాలా నారీశక్తి సిరీస్లో కూడా మనం శరణ్యని చూస్తున్నాం. మేము డే 1 నుంచి శరణ్య నాకు శరణ్య చాలా టచ్లో ఉంటుంది. వి నో హౌ షీ వర్క్స్ అనమాట. ఎవరైనా కూడా మాకు కాంటాక్ట్స్ లేవండి, పీపుల్ తెలియదండి అంటే తనకైతే లాంగ్వేజ్ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం యాక్చువల్లీ. సో అంటే తను ప్లేస్ కూడా డిఫరెంట్, వాళ్ళు తమిళనాడు సైడ్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళు నెల్లూరులో ఉండి వర్క్ చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఒక 80 కాంటాక్ట్స్తో స్టార్ట్ చేసిన తన జర్నీ ఈరోజు 10,000 కాంటాక్ట్స్తో ఉండి హ్యూజ్ క్లయింట్స్తో తను ఈరోజు ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చూసాం, ఎంత ఫైనాన్షియల్ ఇన్కమ్ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారనేది. రియల్లీ ఈ పీపుల్ ఈరోజు ఎమరాల్డ్ అనే పిన్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఉమెన్ అందరూ కూడా ఇన్స్పైరింగ్గా అనిపిస్తారు లైఫ్లో చూసుకుంటే. సో ఖచ్చితంగా అండి, ఇవన్నీ ఈ గ్రోత్ అంతా కూడా మాకు ఎంత ఎంకరేజింగ్ అనిపిస్తుంది అని అంటే, సో లాస్ట్ ఇయర్ మేము తీసుకుంటే కూడా ఒక 15 పీపుల్, సో మనము రేపు ఏఎల్ఎస్ వచ్చి కి మేము క్వాలిఫై చేసుకొని మేమందరం కూడా యాజ్ అ టీమ్గా మేము ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ దెన్ కొంత కపుల్ ఆఫ్ సిల్వర్స్ని మేము బ్రేక్ చేసినాము, 4 ప్లాటినమ్స్ని బ్రేక్ చేసినాము, 1 ఎమరాల్డ్ సురేష్ అండ్ శరణ్య, అండ్ 1 డైమండ్ పుష్ప నటరాజ్. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది గ్రోత్ చూసినప్పుడు, కానివ్వండి పీపుల్ని చూసినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మా లైఫ్ మొత్తము కూడా. అండ్ రాబోతున్న డేస్లో కూడా చూడబోతారు ఆల్రెడీ చాలా మంది ఉమెన్ అండ్ కపుల్స్గా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేయడమే కాకుండా డైమండ్ ఫౌండేషన్కి వర్క్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ చూడబోతారు వీళ్ళు డైమండ్ వర్క్లో ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఉమెన్ని చాలామంది మనం చూస్తాము. రాబోతున్న నారీశక్తి సిరీస్లో ఎంతోమంది ఇన్స్పైరింగ్గా ఉమెన్ మేము చూపెట్టబోతాము. సో రియల్లీ ఈ జర్నీ అంతా కూడా ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ మీ, ఇట్స్ అబౌట్ యాజ్ అ కపుల్గా మేము వర్క్ చేస్తూ వస్తున్నాం. ఏదైనా నేను ఈ స్టేజ్ మీద ఏమైనా చెప్పాలి అని అంటే ఖచ్చితంగా చెప్పగలను, మాలాగా ఉన్న ఏ కపుల్గా ఉన్న ఉమెన్ ఎవరి డెసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు అనుకున్న లైఫ్ని మీరు రీచ్ అవ్వచ్చు. బట్ ఫ్యామిలీకి ఒక మంచి ఎన్వైరాన్మెంట్ని తీసుకొచ్చి ఒక మంచి అండర్స్టాండింగ్తో కలిసి, అంటే ఫ్యామిలీని ఆర్ ఫైనాన్స్ని వర్క్ని అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఎవరైతే డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మీరు కూడా మీ లైఫ్లో ఒక పాయింట్లో సక్సెస్ అవుతారు. సో మేము మనస్ఫూర్తిగా ప్రే చేస్తున్నాం మీ అందరు కూడా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను. అండ్ లాస్ట్లో ఎండ్ చేసే ముందు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు, మీరు ఇచ్చిన ఆపర్చునిటీ అనేది రియల్లీ నేను కొన్ని మీటింగ్స్లో నేను స్టేజ్ ఇలా షేర్ చేసుకోలేకపోయేదాన్ని కిడ్ ఉండడం వలన,
ఒక నారీ శక్తి సిరీస్ వల్లనే యాజ్ ఎ ఉమెన్ గా ఈ రోజు నేను నా కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ కొంత టైం నేను ఇలా కేటాయించడానికి నాకు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ గ్రాటిట్యూడ్ టు ఆమ్వే కార్పొరేషన్ అండ్ ప్రశాంతి గారు, మీరు ఇస్తున్న కంటిన్యూస్ సపోర్ట్ అనేది మా గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ చంద్రు గారు, సునీల్ గారు ఒక మెసేజ్ పెట్టినా, ఒక కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అవ్వడం కానివ్వండి. మీరు ఇస్తున్న కంటిన్యూస్ సపోర్ట్తో మేము ఫాస్ట్గా కూడా ఇంకా ముందుకు వెళ్తూ వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అలేఖ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈ రోజు ప్రోగ్రామ్ లో మీరు చాలా మందికి హోప్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు చెప్పారు, చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇక్కడ మీ టీమ్ లో గానీ చాలా మంది బిజినెస్ చేస్తున్నారు, అండ్ చాలా మంది దాన్ని అరే నేను చూసుకోవడానికి నాకు టైం లేదని బిజినెస్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పారు. బట్ అంటే మీరు చెప్పే పాయింట్స్ లో నాకు అనిపించింది ఏంటంటే, మన పిల్లల కోసమే కదా మనం బిజినెస్ చేసేది. సో మీ సెకండ్ కిడ్ గురించి చెప్పారు, సో మంచి లైఫ్ స్టైల్ లోనే తను రావడం జరిగింది అని చెప్పేసి. సో మీరు చెప్పిన ప్రతి వర్డ్ కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది, చాలా మోటివేషన్ గా ఉంది. ఇంత మంచి టీమ్ ని మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇది దగ్గర నుంచి ఇంకా మేము చాలా వినాలనుకుంటున్నాము, అంటే లైక్ మీ ఇంకమ్ ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పినా ఓకే, చెప్పండి చెప్పండి. అయితే రియల్లీ ఇన్కమ్ పరంగా తీసుకుంటే కూడా మా లైఫ్ లో చాలా ఫైనాన్షియల్ గా మేము ఆల్రెడీ చెప్పాను, ఫైనాన్షియల్ గా మా లైఫ్ లో జరిగిన విషయాలన్నీ కూడా. సో ఇన్కమ్ తీసుకుంటే 1.5 crores అని ఇన్కమ్ అనేది మేము లాస్ట్ ఇయర్ సో తీసుకున్నామన్నమాట. సో రియల్లీ ఆ ఇన్కమ్ మాకు చాలా మోటివేషన్ ఇచ్చింది. సో ఖచ్చితంగా యాజ్ ఎ ఉమెన్ గా, సో ఇన్కమ్ కంటే కూడా రియల్లీ యాజ్ ఎ ఉమెన్ గా చెప్పాలి అని అంటే, ఒక ఫ్యామిలీని ఇప్పుడు మా టీంలో చాలా గ్రోత్ జరుగుతుంది, చాలా మంది ఉమెన్స్ వస్తున్నారు. సో ఈ ఉమెన్ చేయడానికి కూడా మాకు ఒక బిగ్ సపోర్ట్ అనేది కావాలి. సో రియల్లీ మాకు ఇన్కమ్ కంటే కూడా మా కోచెస్ అండ్ మెంటర్స్ మాకు బిగ్గెస్ట్ ఇన్కమ్ గా కనిపిస్తారు. వాళ్ళు మా లైఫ్ లో కానీ లేకపోయింటే ఖచ్చితంగా ఈ గ్రోత్ అనేది ఉండదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకనంటే యాజ్ అ ఉమెన్ గా నా లైఫ్ లో నేను ఎట్లా థింక్ చేయాలి, కిడ్స్ ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఒక హోమ్ ఎన్వైరాన్మెంట్ రైట్ గా ఎట్లా పెట్టుకోవాలి అనేది రియల్లీ రత్న మ్యామ్, దయానంద్ సార్ దగ్గర నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈవెన్ నా మేక్ ఓవర్ లో కానివ్వండి, నా స్పీచ్ ప్యాటర్న్ లో కానివ్వండి, ఎన్నో విషయాలు సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు నన్ను ఒక నా టీమ్ కి రోల్ మోడల్ గా ఉండేటట్టు ఈరోజు నన్ను ఒక మంచి ఒక వ్యక్తిగా నన్ను మార్చినారనమాట. రియల్లీ గ్రాటిట్యూడ్ అవర్ కోచెస్ అండ్ మెంటర్స్. సో ఇన్కమ్ కంటే కూడా అవర్ కోచెస్ అండ్ మెంటర్స్ మనం బాగా ఇంపాక్ట్ చేస్తున్నారు.